ఓకేండి, మనం ఆంగ్ల మరాఠ యుద్ధాల గురించి చెప్పుకుంటున్నాము. సో ఈ ఆంగ్ల మరాఠ యుద్ధాల్లో భాగంగా మొదటి ఆంగ్ల మరాఠ యుద్ధాల గురించి చెప్పుకున్నాము. ఇది 1775 నుంచి 82 మధ్య జరిగింది. సో అయితే ఈ యుద్ధం జరగడానికి ప్రధాన కారణాల గురించి, దీని ముందు జరిగినటువంటి ఇష్యూస్ గురించి మనం ఫస్ట్ డిస్కషన్ చేసుకున్నాము. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మొదటి ఆంగ్ల మరాఠ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే రఘోబా ఆంగ్లేయుల సహాయం కోరడం. రఘోబా అంటే ఎవరు? పేష్వా రఘునాథరావు ఎవరైతే ఉన్నారో అతడు ఆంగ్లేయుల సహాయాన్ని కోరడం వల్ల ఈ యుద్ధం వచ్చిందని మనకి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యుద్ధం కంటే ముందే గతంలో ఎప్పుడైతే ఈ మరాఠా ప్రాంతంలో కొద్దిగా అలజడులు వేగాయో, ఆటోమేటిక్గా ఉత్తర భారతదేశంలో మరాఠా ప్రాంతం అంటే మహారాష్ట్ర ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అండి ముఖ్యంగా గంగా నది మధ్యస్థ ప్రాంతం, అంటే ఇంచుమించుగా బుందేల్ఖండ్, మాల్వా, రాజస్థాన్ ప్రాంతాల్లో తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర తిరుగుబాటు చేశారండి, ముఖ్యంగా ఈ అవధ నవాబైన షుజావుద్దౌల బుందేల్ఖండ్ ప్రాంతంలోనూ, అంటే బుందేల్ఖండ్ ప్రాంతం నుండి ఇక్కడ నుంచి మనకి దీనిపై కనబడింది మనవాడికి, ఎవరికి? షుజావుద్దౌల. ఈ షుజావుద్దౌల ఎవరు? అవధ నవాబు. అలాగే జైపూర్ రాజు మాధవ్ సింగ్ కప్పం కట్టకుండా మహారాష్ట్రకి ఎగ్గొట్టేశాడు. అట్ ద సేమ్ టైం అహ్మద్ షా అబ్దాలి సహచరుడు ఎవరైతే ఉన్నారో నజీబుద్దౌల, అతను ఢిల్లీకి రాజుగా ప్రకటించుకున్నాడు. సో ఇది మొత్తం కూడా ఒక అలజడి రేగింది. ఇవన్నీ కూడా ఒక అలజడులు రేగేసాయి. ఎప్పుడైతే ఇలా అలజడులు రేగేసాయో ఆటోమేటిక్గా అండి ఇక్కడ కొద్దిగా రాష్ట్రంలో కొంత డిస్టర్బెన్స్, అంటే మరాఠా రాజ్యంలో కొంత డిస్టర్బెన్స్ అయింది. కానీ ముఖ్యంగా ప్రముఖ మహారాష్ట్ర నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనే మల్హర్ రావు హోల్కర్. ఇతడు రాజపుత్ర స్థానాలు, అంటే ఈ మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో రాజపుత్ర రాజస్థానాల్లో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఈ ప్రాంతాలని గెలుచుకున్నాడు. సో 1764 సంవత్సరానికి సమయానికి తిరిగి మరాఠా ప్రాంతాన్ని అండి స్వాధీనపరచుకోవడం. సో ఎప్పుడైతే ఈ మరాఠా వాళ్ళు ఈ ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నారో, ముఖ్యంగా మూడవ పానిపట్ యుద్ధంలో పోగొట్టుకున్న ప్రాంతాలే ఇవన్నీ కూడా. సో స్వాధీనపరచుకున్న తర్వాత ముఖ్యంగా ఈ మాధవరావు ఎవరైతే ఉన్నారో, మొదటి మాధవరావు సంబంధించి అండి బాలాజీ బాజీరావు, అండి నిన్న మనం చెప్పుకుంది బాలాజీ బాజీరావు గురించి కదండి. సో వాళ్ళ కొడుకులు ఇద్దరున్నారు అండి వాళ్ళలో ఒకడు మాధవరావు, ఒకడు నారాయణరావు ఒకడు. సో మాధవరావు పెద్దవాడు, నారాయణరావు చిన్నవాడు. అయితే ముఖ్యంగా మూడవ పానిపట్ యుద్ధంలో పోగొట్టుకున్నటువంటి కొన్ని ప్రాంతాలని మాధవరావు వన్ లేదా మొదటి మాధవరావు సహాయంతో తిరిగి వీటిని తీసుకోవడం జరిగింది, అంటే పొందడం జరిగింది. వాళ్ళు తిరిగి తీసేసుకున్నారు ప్లేసెస్. అయితే పిన్న వయసులోనే ముఖ్యంగా ఈ మాధవరావు అనుకోకుండా చనిపోవడం, అయితే ఈ మాధవరావు మరణం మీద కాంట్రవర్సీ ఉంది. కొంతమంది అనారోగ్యంగా చనిపోయారని అంటారు, మరి కొంతమంది ఏమో హత్యగాయించబడి అంటారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా మాధవరావు మరణం అనేది రాజ్యానికి తీరనలోటుగా మళ్ళీ ఇదైపోయింది. సో అలాగే నెక్స్ట్ ఆ తర్వాత నారాయణరావు పేష్వాగా వస్తాడు. అంటే వీళ్ళిద్దరూ మనకి ఈ బాలాజీ బాజీరావు కొడుకులు. సో ఆ తర్వాత ముఖ్యంగా నారాయణరావు ఎవరైతే ఉన్నారో, నారాయణరావు వచ్చిన తర్వాత 17 సంవత్సరాలకి అంటే చిన్న వయసులో పేష్వా కావడంతో, కానీ చిన్న వయసులో పేష్వా అయినప్పటికీ 17 సంవత్సరాల వయసులో ముఖ్యంగా ఎన్నో విజయాలు సాధించాడు ఈ నారాయణరావు. అండి నారాయణరావు అనేవాడు 17 సంవత్సరాల వయసులో అండి చాలా విజయాలు సాధించి రాజ్య ప్రతిష్టను తిరిగి పునఃప్రతిష్ఠించాడు. ఆ తర్వాత ఈ రఘునాథరావు ఏం చేశాడంటే పీష్వా పదవిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి ఆ నారాయణరావుని చంపడము, లేకపోతే ఆల్మోస్ట్ నారాయణరావు కూడా అతి పిన్న వయసులో 17 ఏళ్ల వయసులోనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత రఘునాథరావు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ బాబాయ్ అనుకుంటాం మనం అండి, అతను రఘోబా పిలుస్తాం. ఇక్కడ ఒక న్యాయ విచారణ జరిగేసింది. వాస్తవం ఏంటంటే ఈ న్యాయ విచారణలో భాగంగా రామశాస్త్రి అనేవాడు
ఈ రఘునాథరావుకి సంబంధించిన వ్యక్తి మొత్తం కూడా న్యాయ విచారణలో భాగంగా ఈ రఘునాథరావు నారాయణరావు హత్యలో లేదా ఈ రాజ్యానికి సంబంధించి ఏదైతే కాంట్రవర్సీలో వీళ్ళిద్దరు భాగస్వాములు అని చెప్పేసి రఘునాథరావుని తొలగిస్తారు. పీష్వపత్ర నుంచి రఘునాథరావుని తొలగించి ద వెరీ నెక్స్ట్ ఈ నారాయణరావుకి అండి వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుందంటే నారాయణరావుకి పిల్లలు లేరని రఘునాథరావు పేష్వాగా వచ్చేస్తారు. నారాయణరావుకి పిల్లలు లేరని రఘునాథరావు పేష్వాగా వస్తారు. నారాయణరావు చనిపోయిన తర్వాత తన భార్య ప్రసవించింది. ప్రసవించిన తర్వాత పుట్టినవాడే అండి మాధవరావు టూ రెండవ మాధవరావు. నారాయణరావు చనిపోయిన తర్వాత జరుగుతుంది. సో ఈ లోపల రాజ్యంలో జరిగినటువంటి సిచ్యుయేషన్స్ మొత్తం కూడా రఘునాథరావుకి అనుకూలంగా లేవు కాబట్టి పేష్వా పదవి నుంచి రఘునాథరావుని తొలగిస్తారు. అండి తొలగించిన తర్వాత అదే స్థానంలో రెండవ మాధవరావు పీష్వాగా అండి రెండవ మాధవరావు పీష్వాగా ఎన్నిక కాబడతాడు. మరాఠా సామ్రాజ్యానికి పీష్వాగా ఎన్నిక కాబడతాడు. సో ఎప్పుడైతే మరాఠా పీష్వా మహారాష్ట్ర సామ్రాజ్యం పీష్వాగా ఎన్నిక కాబడతాడో ముఖ్యంగా నానా ఫడ్నవీస్ ఈ పీష్వా అవ్వడానికి అంటే రెండవ మాధవరావు ఎవరైతే ఉన్నారో ఆ రెండవ మాధవరావు పీష్వా అవ్వడానికి బాధ్యత తీసుకున్న వ్యక్తి ఎవరంటే నానా ఫడ్నవీస్ మరియు సుఖరాం బాబు. నానా ఫడ్నవీస్ మరియు సుఖరాం బాబు ఇతని పీష్వా పదవిలో కూర్చోబెట్టడానికి బాధ్యత వహించారు వీళ్ళిద్దరూ. అంటే బాధ్యతగా తీసుకొని ఈ నారాయణరావు కొడుకైనటువంటి రెండవ మాధవరావుని పీష్వా పేరుపై కూర్చోబెట్టారు. అయితే ఈ విషయం నచ్చక అంటే తన యొక్క పీష్వా పదవి పోయిందనే ఇదితో రఘునాథరావు లేదా రఘోబ ఆల్రెడీ తన స్వార్థపరుడని మనం చెప్పుకున్నామండి. తన స్వార్థంతో మళ్ళీ 1775 రఘునాథరావు మరియు ఆంగ్లేయుల మధ్య సూరత్ సంధి జరిగింది. ఏమండి సూరత్ సంధి జరిగింది రఘునాథరావు మరియు ఆంగ్లేయుల మధ్య సూరత్ సంధి జరిగింది ఎప్పుడు 1775. సో 1775 రఘునాథరావు మరియు ఆంగ్లేయుల మధ్య జరిగినటువంటి ఈ సూరత్ సంధిలో కొన్ని విషయాలు అంటే ఆ సంధి చేసుకుంటే దాంట్లో కొన్ని ముఖ్య అంశాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుంటే ముఖ్యంగా పూనా ప్రాంతానికి పీష్వాగా రఘోబాని ఎంపిక చేయాలి ఆ సంధిలో ముఖ్య అంశాలు. అలాగే ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళకి ఉన్నటువంటి సాలిశెట్టి బాసింగ్ వంటి దీవులు ఏవైతే ఉన్నాయో ఆ దీవుల్ని ఆంగ్లేయులకి అప్పచెప్పాలి. అలాగే పూనా పీష్వాగా రఘోబా ఎన్నిక అవడానికి సైనిక ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ సైనిక ఖర్చులని భరించడం. ఇలా ఈ మూడు ఒప్పందాల మొత్తం కూడా ఏమండి రఘోబా ఆంగ్లేయులతో చేసుకుంటాడు. రఘునాథరావు లేదా రఘోబా అనేవాడు ఆంగ్లేయులతో 1775 సంధి చేసుకుంటాడు. సో ఈ సంధి ప్రకారం కల్నల్ గాంటంగ్స్ అలాగే రఘోబా సహాయానికి సంబంధించి బాంబే నుండి ఒక సైన్యం వస్తుంది. కల్నల్ గాంటంగ్స్ నేతృత్వంలో రఘోబాకు సహాయం చేస్తాడు. అలాగే దీంతోపాటు బాంబే గవర్నర్ ఒక సైన్యాన్ని పంపిస్తాడు. వీళ్ళంతా కూడా గుజరాత్లో కలుసుకోవడం జరుగుతుంది. అండి ఎప్పుడైతే గుజరాత్లో కలుసుకున్నారో ఇక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది వాస్తవంగా. సూరత్ అనేది గుజరాత్ ప్రాంతం కాబట్టి సో అక్కడ గుజరాత్లో కలుసుకోవడం జరుగుతుంది. అలాగే పేష్వా సైన్యం అంటే ఆల్రెడీ వీళ్ళంతా ఒక బ్యాచ్ అంటే రఘోబా అంటే ఆపోజిట్ బ్యాచ్ కాబట్టి నెక్స్ట్ పీష్వా సైన్యం ఎవరైతే ఉన్నారో ఆ పీష్వా సైన్యానికి కడికే ఆధ్వర్యంలో వచ్చేసి గుజరాత్ ప్రాంతంలో 1775 గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి అర్ధస్సు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ పేష్వా సంబంధించినటువంటి అండి ఈ సైనికులు. అలాగే గుజరాత్లో ఆంగ్లేయులు స్థావరాన్ని ఏర్పాటు అంటే వాస్తవంగా వీళ్ళు ఇక్కడ కడికి అనేవాడు ఎక్కడైతే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నా స్వాధీనం చేసుకుని తిరిగి తన ప్రాంతానికి వెళ్తున్నాడు. అయితే ఆంగ్లేయులు విషయం ఏంటంటే మనకి ఆంగ్లేయులు గెలుపుకోవడం పక్కన పెట్టుకుంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఆ ప్రాంతాన్ని నుంచి వెళ్ళిపోవడం ఉండదు. అక్కడి నుంచి తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆ ఆలోచన అంటే గుజరాత్లో తమ యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే తమ యొక్క రాజ్య విస్తరణ అనేది జరగాలి. తమ యొక్క రాజ్య విస్తరణ జరగాలంటే పరిస్థితి ఏంటి? ఆ రాజ్యానికి సంబంధించి ఏదో ఒకటి వాళ్ళు పాయింట్అవుట్ చేసుకోవాలి. అలా పాయింట్అవుట్ చేసుకుంటే గుజరాత్ సంబంధించి పాలకుడు ఒకరు ఉన్నారు, అతడే ధమ్మాజీరావు. ఎవరండి గుజరాత్ పాలకుడు? ధమ్మాజీరావు. ఈ గుజరాత్ పాలకుడు ధమ్మాజీరావు
మరణించిన తర్వాత అంటే అంతకుముందు పరిపాలించాడు ఆ దమ్మాజీరావు మరణించిన తర్వాత అతని కొడుకు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కొడుకులు నలుగురు ఉన్నారు నలుగురిలో ఇద్దరు కొట్టుకున్నారు సయాజీ మరియు గోవిందరావు సయాజీ మరియు గోవిందరావు వీళ్ళిద్దరూ కూడా రాజ్యం కోసం కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ కూడా రాజ్యం కొరకు కొట్టుకుంటున్నారు ఎవరండి దమ్మాజీరావు కొడుకులు ఈ దమ్మాజీరావు అంటే గుజరాత్ని అంత క్రితం పాలించిన వ్యక్తి ఈ గుజరాత్ పాలించిన వ్యక్తికి మళ్ళీ ఆంగ్లేయుల సంబంధం అంటే గుజరాత్ ఆ ప్రాంతానికి వాళ్ళు ఆంగ్లేయులు వచ్చి ఇక్కడ మనకి పీష్వా సైన్యంతో పోరాడి ఓడిపోయినప్పటికీ వాళ్ళు మాత్రం వెంట తిరగకుండా వాళ్ళ యొక్క సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం అంటే వాళ్ళ యొక్క ప్రస్తావన మొత్తం స్థావరాలు మొత్తాన్ని కూడా పెంచుకోవాలని డిసైడ్ చేసుకుంటారు సో దానిలో భాగంగానే వాళ్ళ కుట్రలో భాగంలో కానీ పండుతారు అయితే ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే సయాజీ మరియు గోవిందరావు మధ్య అండి సయాజీ మరియు గోవిందరావు మధ్య సయోజ్ కుదుర్చాలి అయితే వీళ్ళలో ఎవరికో ఒకరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి ప్లేస్ అనేది వస్తుంది కాబట్టి కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసేసి ఆంగ్లేయులు కుట్ర పన్నుతారు ఆ కుట్రలో భాగంగానే ఇటువంటి సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెటిల్మెంట్స్ని చేయడంలో ప్రావీణ్యుడైనటువంటి మాస్టిన్ ఎవరైతే మాస్టిన్ అనేవారు ఉన్నాడో ఈ మాస్టిన్ని రాయబారిగా పంపించాడు మాస్టిన్ని రాయబారిగా పంపిస్తే ఆ మాస్టిన్ ఏం చేశాడంటే సయాజీ గోవిందరావు మధ్యలో సయాజీకి సపోర్ట్ చేశాడు ఇదంతా మొత్తం కూడా ఆంగ్లేయులు 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉందో ఆ రెగ్యులేటింగ్ చట్టానికి వ్యతిరేకమని కాబట్టి 1773లో రెగ్యులేటింగ్ చట్టం కాబట్టి ఇక్కడ చూడండి 1775లో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం స్టార్ట్ అయింది కానీ భారతదేశంలో ఈ కంపెనీ పాలనని నియంత్రించడం కోసం 1773లో రెగ్యులేటింగ్ చట్టం ఉదాహరణ తీసుకొస్తారు అలా 1773లో భారతదేశానికి మొట్టమొదటి చట్టంగా రాజ్యాంగ చట్టంగా భావించేటువంటి 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలని వీళ్ళందరూ బ్రేకప్ చేస్తున్నారనే ఉద్దేశంతో వారన్ హేస్టింగ్స్ రంగంలోకి దిగుతాడు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం గతంలో క్లాసెస్లో చెప్పుకున్నాము వాస్తవంగా మనకి 1757 నుంచి 1772 వరకు కూడా మనం బెంగాల్ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నారు బెంగాల్ గవర్నర్స్ పనిచేశారని 1773 నుంచి 1833 వరకు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్స్గా పనిచేశారని మనం చెప్పుకున్నాం సో ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ పదవి కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవి అయింది సో అప్పుడు ఉన్నటువంటి చివరి గవర్నర్ బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్కే పదవి ప్రమోషన్ చేసి మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఇవ్వడం జరిగింది సో అది దేని ప్రకారం అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ఎందుకంటే కంపెనీ పాలన యొక్క పరిపాలన యొక్క విషయాల గురించి తెలుసుకోవడానికి జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేశారు ఆ రహస్య కమిటీని ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగానే 1773 రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చారు రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చి కంపెనీ పరిపాలన నిమిత్తం భారతదేశంలో చేయాల్సిన పనుల గురించి ఆ చట్టంలో ఉన్నాయండి ఆ చట్టంలో భాగంగానే ఒకవేళ ఈ కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా ప్రాంతాలను ఆక్రమించుకుంటుంటే కంపెనీ అంటే ఆ చట్టంలో రూల్స్కి రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేసే బాధ్యత బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది అలా ఆ టైంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అయితే ఈ వారన్ హేస్టింగ్స్ అనేవాడు గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఏం చేశాడంటే ఈ పదవి వీటిని రద్దు చేశాడా లేదండి బెంగాల్ గవర్నర్ జనరల్ సంబంధించి అతను కొన్నటువంటి పవర్స్ని ఉపయోగించుకొని వీళ్ళైతే ఏ ప్రాంతాలు అయితే ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతాలని మనవాడు ఏం చేశాడు కానీ రద్దు చేసే అధికారం బెంగాల్ గవర్నర్ జనరల్కి ఉందా ఒకవేళ ఉంటే రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఈ పరిణామాల వల్ల బ్రిటిష్ వాళ్ళు మరియు భారతీయులకి మధ్య జరిగినటువంటి విషయం ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అంటే ఇక్కడికి ఇంకా మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం అనేది పూర్తిగా అవ్వలేదండి మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం జరగడానికి తర్వాత జరిగేటువంటి సెన్సెస్ కొన్ని ఉన్నాయి సో దాన్ని కూడా డిస్కషన్ చేసుకొని ఈ యుద్ధాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఫర్దర్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం ఇది మనకి ఆంగ్ల మరాఠా యుద్ధానికి సంబంధించినటువంటి తొలి క్లాస్ అండి